రాష్ట్రంలో కొత్తగా 4826 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి 32 మంది చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ రిలీజ్ చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 2771 చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 502187 చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 7754 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 62797 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 723 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 302, మేడ్చల్ మల్కాజ్గిరిలో 324, నల్గొండలో 295 కేసులు వచ్చాయి. వరంగల్ అర్బన్లో 242, కరీంనగర్లో 207 కేసులు రికార్డయ్యాయి.